నీ సమస్యల కన్నా ఎప్పుడైతే దేవుని తక్కువ అంచనా వేసావో అదే మనం చేసుకున్న పెద్ద పాపం, అదే మనం ఎనుకున్న పెద్ద మోట. పేతురుకి అదే అర్థమైపోయింది. నా ఇసుకుపోయిన జీవితం కన్నా, నా ఎక్స్పీరియన్స్ కన్నా, నా సీనియరిటీ కన్నా, నా వర్క్లో నాకున్న నిపుణత కన్నా, ప్రభువా నా సమస్యల కన్నా నువ్వే తక్కువడు అనుకున్నాను ప్రభువా. అదే నేను చేసిన పాపం. ప్లీజ్ ప్లీజ్ మై లార్డ్, నా నుండి దూరముగా వెళ్ళిపో. ఇది మనం చేస్తున్నాం కదండి. మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రభు వల్ల కాదని ప్రభువు కూడా ప్రార్థన చేయకుండా మన సొంత ప్రయత్నాల్లో ఎన్ని ప్రయత్నాలు మనం చేయలేదు. అదే పెద్ద పాపం, అదే పెద్ద పాపం. మనకేమన్నా జరిగినప్పుడు ఆ పెద్ద మనుషులను సంప్రదించి, ఈ పెద్ద మనుషులను సంప్రదించి, పోలీస్ స్టేషన్కి పోయి, కోర్టుకు పోయి, అక్కడికి పోయి, ఇక్కడికి పోయి, సమస్య తీరకపోతే అప్పులు చేసి, అప్పుడు అవ్వకపోతే అప్పుడు మనం వచ్చి దేవుని దగ్గరికి, దేవా నువ్వే ఉన్నావయ్యని ఒక ఆప్షన్ దేవునికి ఇస్తాం. నీ సమస్యలో దేవుని తక్కువ చేసి చూసా కదూ. ఒకవేళ నీకు ఆయన గొప్పవాడన్న సంగతి నీకు అర్థమైతే మొట్టమొదటి నువ్వు ఎవరి ముందు మోకాళ్ళు వేస్తావో తెలుసా? దేవుని దగ్గర. అందుకే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? ప్రార్థన చేయకపోవడమే మహాపాపం అన్నాడు. ప్రార్థన చేయకపోవడమే మహాపాపం. ఎట్లా అని అడిగితే అంటాడు, అది ఎట్లానో తెలుసా? ప్రార్థన నేను చేయట్లేదంటే ప్రభువా నీ అవసరం నాకు లేదు అని అర్థం అన్నాడు. కాదు అది చెప్పండి, ప్రార్థన ఓపికతో ప్రార్థన చేసి ఓపుకుందా మనకి? లేదు. నా మీద నేను ఆధారపడుతున్నానని గుర్తు ప్రార్థన చేయకపోవడం, నేను దేవుని మీద ఆధారపడుతున్నానని గుర్తు ప్రార్థన చేయడం. అందుకే అగస్టిన్ లాంటి వారు భక్తిలో ఎదురీదరు. మనం ఎందుకు ఎదురీదలేకపోతున్నామంటే ప్రభువుని ప్రభువుగా గుర్తించలేకపోతున్నాం, ప్రభువుని ప్రభువుగా మనం చూడలేకపోతున్నాం. నీ సమస్యల సుడుగుండాల కన్నా, నీ కన్నీటి లోయల కన్నా, నీ విపత్తుల కన్నా నువ్వు నమ్ముకున్న ప్రభు చాలా గొప్ప. ఆయన ఆ జీవితానికే కాదు ప్రభు, ఈ జీవితానికి కూడా ప్రభువే. ఇదిగో లే అని ఆయన తట్టి లేపి లే అని ఆయనను కసురుకుంటూ, ఆయన మీద కసురుతూ, లే ఇదిగో మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? అది వాయిస్ అక్కడ. మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? మిస్టర్ పీటర్ ఒకసారి స్టాండింగ్ లో ఉండి మాట్లాడండి ప్రభు అడిగితే ఆన్సర్ ఉందా పేతురు దగ్గర? నువ్వు నశించిపోతున్నావు నువ్వు మాట్లాడుతున్నావే, అదే బోట్లో నేనున్నానన్న సంగతి మర్చిపోయావు. నేను నశించిపోనా? సెల్ఫ్ మర్చిపోయారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటే మనకు విచిత్రమైన భాష మనకు గుర్తొస్తుంది. దిల్లు ఎక్కువైతే దిమాగ్ పనిచేయదు. పేతురాలకు అదే జరుగుతుంది. దిల్లు బాగా ఎక్కువైంది, దిమాగ్ పనిచేయట్లా. తోడ పోతా అన్నట్టు ధైర్యంగా బ్యాచ్ అంత పేతురుతో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసం అని వాడితో ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేయకుండా లుక్ అట్ మార్చి సైలెంట్ అన్నాడు. స్కూల్లో పిల్లలు అలర్ చేస్తున్నప్పుడు, స్కూల్లో పిల్లలు డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు సడన్గా ప్రిన్సిపల్ వచ్చి లేదా సార్ వచ్చి సైలెంట్ అంటే ఒక్కసారి కిమ్మని అయిపోద్ది క్లాస్ అంతా. ఇప్పుడు క్లాస్ ఏంటో తెలుసా? నేచర్. ఈ నేచర్ అంతా రోజు ఏమైంది? ప్రకృతి అంతా సైలెంట్ అన్నాడంతే. మిక్కిలి నిమ్మల మాయ సముద్రమును భూమి ఆకాశమును తుఫాను యావత్ ప్రకృతి ఆ రోజు గలలేయ సముద్రం మీద ఊరకే అడావుడు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు సైలెంట్. వెంటనే సైలెంట్ అయిపోయింది. పేతురు తన యాంగిల్లో నుండి చూసి అంటున్నాడు, మేము నశించిపోతున్నామని. ప్రభు యాంగిల్లోనే చూడండి, తుఫానులు కాదు, ఉదుదులు కాదు, సైక్లోన్స్ కాదు, భూకంపాలు, సునామీలన్నీ కలిపొచ్చినా
ప్రభు నీతో ఉంటే చిరునవ్వు నవ్వుతాం. ఏం కాదు, ఆయన చూస్తే నవ్వుతాం. మనకు చెదురు మొదలు జల్లులు పడితేనే భయం. యేసు యేసుగా మనకు అర్థం కాలేదు కనుకే ఈయన ఎవరో అన్నట్టుగా ఉంది మన వ్యవహారం. నా సమస్యలు ఆయన తీయగలడా, ఇటులో కూడా ఆయన కలగజేసుకుంటాడా అన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మన దృక్కోణం మారాలి. మీకు చెబుతున్నాను చూడండి, గిల్బర్ట్ కిట్స్ అన్నట్టుగా, గిల్బర్ట్ మాట్లాడినట్లుగా, సూర్యుడు లేకపోతే సమస్తాన్ని నేను అట్లా చూడలేను. నా సమస్యలు నాకేంటో నాకు అర్థం కావాలంటే ఆ నీతి సూర్యుడు లేకపోతే నాకేమర్థం. అందుకే మొదట నేను వెళ్ళి నిలబడవలసినది ఆయన ముంగిట, మొదట నేను నిలబడి చూడాల్సినది ఆయన్ని. అద్భుతాలు చూసే భయపడిపోయే జనాంగం మనది, కానీ అద్భుతాల కన్నా అద్భుతకరుడు మిన్న. ఆ రోజు ఆలస్యం చేశాడు ఆ లోయలో వారు ఉన్నప్పుడు, ఆ కన్నీటి లోయలో వారు ఉన్నప్పుడు. ఆ తర్వాత గొప్ప మహిమను చూశారు ఆయన్ని, ఆశ్చర్యపోయారు. మన జీవితంలో కూడా ఆలస్యం జరుగుతుందంటే, మన జీవితంలో కూడా సమయం పడుతుందంటే గుర్తుపెట్టుకోండి, మనం గొప్ప మహిమను, దేవుని యొక్క మహిమను చూడబోతున్నాం అన్నమాట. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు ఎట్లా తయారైపోయారంటే నాస్తికులు అయిపోయారు. దేవుని కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు, దేవుని కూడా ఏతుబద్ధంగా ఆలోచిస్తున్నారు, దేవుని కూడా సమస్యల నుండి చూసి ఇది దేవుని వల్ల అవుదంటున్నారు. చివరికి ఒక కితాబు ఇస్తున్నట్టుగా కించపరచు అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో విశ్వాసం ఉందని చెప్పి గాల్లో దీపం పెడతామా, దేవుడు నమ్ముకున్నామని చెప్పి గాల్లో దీపం పెడతామా అన్నారు. బైబిల్ ఏముందో తెలుసా, విశ్వాసానికి ఆధారాలే ఉండవంతే, విశ్వాసానికి రుజువులు ఉండవంది. అంటే ఇప్పుడు గాల్లో దీపం కూడా ఉండదన్నమాట. దీపం పెట్టి దీపమే ఉండదు ఇంకా. కాబట్టి అదృశ్యమైన ఉన్నావని నమ్మకమే విశ్వాసం. అదృశ్య దేవుడు సదాకాలము మనల్ని అడుగుతాడు, మీ శ్వాసము ఎక్కడా.